అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోబ్రా మూవీ చూసేసి రావడం జరిగింది. అంటే అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ అంటే నాకు ఇష్టం అనమాట. డిమోంటి కాలనీ కావచ్చు, లేకపోతే మన తెలుగులో అంజలి సీబే మూవీ వచ్చింది నయన్తార, అది అథర్వ నయన్తార వాళ్ళ మూవీ అనమాట. అది తమిళ ఎమేక నోటికల్. అంటే ఈ రెండు మూవీస్ బాగుంటుంది, సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో నేను వచ్చినాను. ప్లస్ విక్రమ్ కదా, సో డెఫినెట్లీ కంటెంట్ బాగుంటుందని నేను వచ్చినాను. అంటే వచ్చినందుకు నాకైతే విక్రమ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది బ్రో. అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ విక్రమ్ యాక్టింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకోండి, తప్పులు ఎవరు పట్టరు. సో విక్రమ్ యాక్టింగ్ చాలా బాగుంది, కానీ మూవీలో మైనస్ ఏంటంటే 3 అవర్స్ రన్ టైం. ఆ రన్ టైం 3 అవర్స్ 3 మినిట్స్ రన్ టైము మనకు వచ్చేసి యాక్చువల్లీ కొంచెం దానివల్ల ఒక 30 మినిట్స్ తగ్గించింది నిన్న. 2.5 అవర్స్ 20 మినిట్స్ చేసింది నిన్న. సో బాగుండేది అనమాట, దానివల్ల ఒక్కటే ల్యాగ్. కానీ సో మూవీ అయితే అంటే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. పాత మూవీస్కి ఈ మూవీకి పోలికే ఉండదు అనమాట. కొన్ని సీన్స్ అయితే హైలైట్గా ఉంటుంది, నేను ఎక్కువ చెప్పను, మళ్ళీ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి రెండు సీన్స్ చెప్తాను. సో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, అంటే మ్యాస్ యూజ్ చేసి సీఎంని చంపుతాడనమాట. జస్ట్ మ్యాస్ నాలెడ్జ్తో ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూ ఉంటే సో బుల్లెట్ దానికి తగిలి, బుల్లెట్ కానీ ఫ్యాన్కి తగిలితే అది ఏ యాంగిల్లో వచ్చి సీఎంకి తగులుతుంది, 120 డిగ్రీస్లో వస్తుందా, 140 డిగ్రీస్లో వస్తుందా, 160 డిగ్రీస్లో వస్తుందా అని. సో మ్యాస్ నాలెడ్జ్తో సీఎంని చంపుతాడనమాట. ఆ సీన్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది బ్రో, ఇప్పుడు మనకి ఎట్లా అపరిచితుడు స్ప్లిట్ పర్సనాలిటీ సీన్ అందరికి ఎట్లా గుర్తుండిపోయింది, సో అదే విధంగా సెకండ్ హాఫ్లో ఏంటంటే స్క్రిజోఫ్రెనియా అయితే సఫర్ అవుతుంటాడు హీరో, హెల్యూజినేషన్ అనమాట. అంటే ఆయనకు తప్ప మనుషులు ఇంకెవరికి కనబడరు, సో ఆ మనుషులతో అంతా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. హై లెవెల్ యాక్టింగ్ అనమాట. సో ఇట్లాంటి సీన్స్ మూవీలో ఒక 5-6 ఉంటుంది. కానీ మైనస్ ఏంటంటే ల్యాగ్ ఎక్కువ అనమాట. యాక్చువల్లీ ఆ లవ్ ట్రాక్ కూడా కొంచెం ల్యాగ్గానే ఉంటుంది. ల్యాగ్ ఎక్కువ వల్ల ఇది ఒక యావరేజ్ మూవీ అయింది అంతే, కానీ ఆ ల్యాగ్ కన్నా తీసేసినంటే డెఫినెట్లీ బాగుండేది. బట్ ఎనీవే బ్రో, అంటే విక్రమ్ మూవీ అంటేనే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏదో రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా కొడితే 20 మంది ఎగురుతారు, 50 మంది ఎగురుతారు లేకుండా, ఏదో లవ్ స్టోరీలు అట్లంతా పెట్టి ముగించేయకుండా, సో ప్రతి మూవీ కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. సో అదేవిధంగా ఈ మూవీ కూడా కంటెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. అండ్ విక్రమ్కి అయితే బ్రో, విక్రమ్కి అయితే డెఫినెట్లీ అవార్డు వస్తుంది ఈ మూవీకి. సో ఫిల్మ్ఫేర్ వస్తుందా, దానికంటే హై లెవెల్ వస్తుందా తెలియదు. మీకు ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ వచ్చేసి ఒక యావరేజ్ టు అబో యావరేజ్ మధ్యలో ఉంటుందంటే, సో ల్యాగ్ తీసేసినంటే చాలా బాగుండేది. విక్రమ్ యాక్టింగ్ హై లెవెల్.